టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతం అరడజన్ కి పైగా ఆమె చేతిలో సినిమాలున్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకొకటి విడుదలవుతున్నాయంటే ఆమె ఎన్ని సినిమాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. భగవత్ కేసరి, ఆదికేశవ, ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం శ్రీలీలదే. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో శ్రీలీలకు పెళ్లి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించింది. ఈ సినిమా దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సమయంలో బాలయ్యకు శ్రీలీల బాగా దగ్గరైపోయింది. బాలయ్య ఇంటి సభ్యురాలుగా శ్రీలీల మారిపోయింది. భగవత్ కేసరి సినిమా టీజర్ విడుదల సమయంలో కూడా బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని శ్రీలీల గుర్తు చేసుకుంది. తనకు తండ్రి ప్రేమ తెలియదని, బాలకృష్ణ గారితో ఆ కోరిక కూడా తీరిపోయిందని శ్రీలీల ఆ వేదిక సాక్షిగా చెప్పడం జరిగింది. అటు బాలకృష్ణ కూడా శ్రీలీలపై ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నట్టే కనిపిస్తుంది. ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ ఇంటికి శ్రీలీల వెళ్లటం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా శ్రీలీల ప్రత్యేకంగా హాజరైంది. ఆ సమయంలోనే శ్రీలీలతో మోక్షజ్ఞ కలిసి కనిపించారు. దాంతో కొత్త ఊహాగానాలకు తెరలేపినట్టయింది. శ్రీలీలను నందమూరి ఇంటి కోడలుగా చేసుకోవటానికి బాలకృష్ణ రెడీ అవుతున్నారనే వార్త తెర మీదకు వచ్చింది. భగవత్ కేసరి సినిమా టీజర్ విడుదల సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ, శ్రీలీలతో సినిమా చేస్తున్నా అంటూ మోక్షజ్ఞ తనకు వార్నింగ్ ఇచ్చాడని, శ్రీలీలతో యంగ్ హీరో నేను నటిస్తాను నువ్వెలా చేస్తావు అన్నాడంటూ బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. భగవత్ కేసరి షూటింగ్ సమయంలో కూడా మోక్షజ్ఞ సినిమా లొకేషన్ కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ శ్రీలీల పెళ్లి తెర మీదకు వచ్చింది. అటు బాలయ్యకు కూడా శ్రీలీల అంటే మంచి అభిప్రాయమే ఉంది. దీంతో శ్రీలీల నందమూరి ఇంటి కోడలయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞతో పెళ్లిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి.